ఈరోజు దేశమంతా కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని డిస్కస్ చేసి చట్టసభలో ఈరోజు అందరూ ఆమోదించిన సమయానికి మహిళలంతా కూడా సంతోషించాలా లేకపోతే ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు కానీ ఈ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఒక మహిళని చూడకుండా ఒక మహిళా మంత్రిగా ఈ రోజు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు ఈ రోజు ఈ రాష్ట్ర పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన మాటలకి కేస్ ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా స్వాగతిస్తున్నారు సంతోషపడుతున్నారు కానీ అదేంటో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారందర్ని సూటిగా అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గంటా గారు గాని అయ్యన్న పాత్రుడు గాని ఈ రోజు ట్వీట్ లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ ని గాని డైరెక్ట్ గా నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ కూతుర్లు ఉన్నారు మీ కోడళ్ళు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో మీ పార్టీ పెట్టింది ఎవరో మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈ రోజు కాదు నేను అపోజిషన్ లో లీడర్ గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా క్యారెక్టర్ ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతుంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళు మాత్రమే ఆడోళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడోళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్ గా ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు ఆయన కూతురు ఉంది ఆయన కోడలు ఉంది వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది ఒకసారి మీరే వినండి నేను ఒక్క రోజా నీ పత్తికి ఎవరికి తెలుదో నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ పత్తుకు బయలు పెట్టకూడదని నీ భూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు నడుస్తున్నాను 98 98లో మిర్యాలగూడ కూడా ఎలక్షన్స్కి తెలుగుదేశం పని ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను ఆవేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా ఎందుకు వచ్చావు అప్పుడు మా పార్టీ మనసు కావు అప్పుడు యాక్టర్వి ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా నీ బతుకు ఇప్పమంటావా చెప్పలేక కాదు నాకు ఆడపిల్లన్నారు నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను అక్కడ డ్యాన్స్ చేసుకునే నువ్వు నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుండి వేరే మంత్రి అయిపోతే
ఇవాల ఇష్టాచారంగా ఎంటరామర కుటుంబ మీద వాడు వీడు అదిది మాట్లాడతావా? నీ బతికే ఉంటి ఎన్ని భూపురం చేయలేవు, ఎంతమందితో నువ్వు కాపురాలు చేశావు, ఎన్ని రాజ్యాల్లో పడుకున్నావు, ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు, ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని. నేను ఈరోజు అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా, మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు, ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగు పెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్ గా ఇవ్వరు, ఎందుకు మీరు ప్రెస్ కి ఇవ్వరు, నా మీద ప్రేమత పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభాష అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులు అందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లు యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుద గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా, ఎవరైనా కూడా వచ్చారు, కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం, మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది.